పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వాకిన్ స్టోర్ లిక్కర్ మాల్ ను నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. లిక్కర్ మాల్ ఉద్యోగస్తులను మేళ తాళాలతో సాలువాలు కప్పి సన్మానం చేశారు. అధికారంలోకి వస్తే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ 3 సంవత్సరాల్లో షాపులు రెట్టింపు చేయడమేనా మద్యపాన నిషేధమని నిలదీశారు. రాష్ట ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని తయారు చేసి అమ్ముకోవడం మద్యపాన నిషేధమా అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిలదీశారు. మా పాలకులలో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు షాపుల్ని పెంచడమే కాకుండా ఈరోజు వాకిన్ స్టోర్ అని ఒక మాల్ నే తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మా పాలకుల నుంచి కూడా మద్యంపై ఆదాయం ఇస్తున్నందుకు కష్టపడి పనిచేస్తున్నందుకు ఎవరైతే మరి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు మరి షాల్ కప్పి గార్లెండింగ్ చేసి ప్రభుత్వానికి ఒక నిరసన కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి సూటిగా నేను 6 ప్రశ్నలు సంధిస్తూ ఉన్నా. 1, మీరు పాదయాత్రలో ఇంటింటికి ఊరు వాడా తిరుగుతూ మీరు చేస్తానన్నటువంటి మద్యపాన నిషేధం ఇదేనా అని చెప్పి నా మొదటి ప్రశ్నగా అడుగుతూ ఉన్నా. నా 2వ ప్రశ్న, ఏదైతే మీరు మేనిఫెస్టోలో 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు షాపుల సంఖ్య పెంచడమే కాకుండా ఇక ఏదో మాల్స్ ను కూడా తీసుకురావడం మీ మద్యపాన నిషేధమా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. నా 3వ ప్రశ్న, ఏదైతే రాబోయేటువంటి 15 సంవత్సరాల్లో కూడా మద్యంపై వచ్చేటువంటి ఆదాయాన్ని చూపి 20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడం ద్వారా అంటే రాబోయేటువంటి 15 సంవత్సరాలు మీరు తెచ్చుకున్నటువంటి అప్పు తీర్చడానికి మద్యాన్ని కూడా తాగించడమే మీ మద్యపాన నిషేధమా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా. నా 4వ ప్రశ్న, మీ అప్పు కోసం మీరు మద్యంపై తెచ్చినటువంటి అప్పు కోసం మహిళల మాంగల్యాన్ని మహిళల తాలిపట్టుని తాగట్టు పెట్టడమే మీ మద్యపాన నిషేధమా అని చెప్పి అడుగుతూ ఉన్నా. నా 5వ ప్రశ్న, ఏదైతే నాసిరకం బ్రాండ్లు పిచ్చి బ్రాండ్లు మీరే తయారు చేస్తూ మీరే అమ్ముకోవడం కూడా మద్యపాన నిషేధమా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. నా 6వ ప్రశ్న, ఏదైతే ఈ యొక్క నాసిరకం పిచ్చి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా 4 రెట్లు రేట్లు పెంచి పేదవాడి జేబులు కొల్లగొట్టడం పేదవాడి ఆరోగ్యాన్ని కొల్లగొట్టడం మీ మద్యపాన నిషేధమా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతూ ఈ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను మొన్ననే చూసాం, ఏదైతే అంతర్వేది పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నగరం అంతర్వేది మనందరికీ తెలుసు, అటువంటి అంతర్వేదిలో రథం దగ్ధమవుతే ఈ ప్రభుత్వం ఆ రథం నిర్మాణం చేయడానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసింది. ఏంటా ఈ ప్రభుత్వానికి ఇంత సహృదయమా అని అనుకున్న ఆ రోజు, కానీ వెను వెంటనే ఇప్పుడు అదే అంతర్వేదిలో ఇదే మాల్ని ఇంతకంటే రంగరంగ వైభవంగా అదే అంతర్వేదిలో మరి ఈ వాకిన్ స్టోర్ ని పెట్టి అంటే 1 కోటి రూపాయలు అక్కడ రథానికి ఖర్చు పెట్టి మళ్లీ నెలకి 1 కోటి రూపాయలు అక్కడ సంపాదించేటువంటి విధంగా అంటే రాబోయేటువంటి 2.5 సంవత్సరాల్లో 200-300 కోట్ల రూపాయలు కంతరవేది నుంచే ఈ ప్రభుత్వం సంపాదించేటువంటి మార్గాన్ని ఎంచుకుంటుందంటే దయవుంచి చేతులు జోడించి మహిళా సోదరిమణులకి చెప్తూ ఉన్నా మద్యపాన నిషేధం అని చెప్పి మీ మహిళా సోదరిమణుల్ని ప్రజలు ఎట్లా మోసం చేస్తున్నారో గమనించమని కోరుతూ ఉన్నా.